నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో కువైట్ క్యాబినెట్ మనం చూసుకుంటే రేపు సెలవు ప్రకటించింది. అలాగే శుక్రవారం శనివారం కలిసి రావడంతో మొత్తంగా 3 రోజులు సెలవులు రానున్నాయి. సోమవారం కువైట్ లోని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. అలాగే దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే కువైట్ మంత్రిమండలి మనం చూసుకుంటే మహ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా కువైట్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలకు 15వ తేదీ ఆదివారం నాడు సెలవు ప్రకటించింది. అలాగే ప్రైవేటు రంగంలో ఆయా యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పేసి, అలాగే ఎవరైతే ప్రభుత్వ రంగంలో కూడా ఆరోగ్య శాఖ గాని, పోలీస్ వ్యవస్థ గాని, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏదైతే ఉందో వాళ్ల యొక్క అవసరాలను బట్టి ఉద్యోగులకు సెలవు ఇవ్వనున్నాయని చెప్పి, ప్రస్తుతం ఆదివారం కువైట్ లో అధికారిక సెలవు వచ్చింది. అలాగే దీనికి సంబంధించి కువైట్ లోని భారత రాయబారి కార్యాలయం కూడా కీలక ప్రకటన చేసింది. భారత రాయబారి కార్యాలయం మరియు ఇండియన్ కౌన్సులర్ అప్లికేషన్ సెంటర్లు ఈద్ కారణంగా బిఎల్ఎస్ అంతర్జాతీయ సేవలు 15వ తేదీ 2024 ఆదివారం మూసివేయబడతాయని చెప్పి, అలాగే ఇండియన్ ఎంబసీకి సంబంధించిన అత్యవసర కౌన్సులర్ సేవలు కొనసాగుతాయని చెప్పేసి ఇండియన్ ఎంబసీ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆదివారం నాడు ఇండియన్ ఎంబసీకి ఏ పని మీద వెళ్లొద్దన్నా, ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం ఆ యొక్క సేవలు మేము అందిస్తామని చెప్పి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులకు ఈ యొక్క సెలవు అయితే వర్తించదు. కాబట్టి కువైట్ లో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. సోమవారం కువైట్ లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, అలాగే ప్రభుత్వ ఏజెన్సీలు పునఃప్రారంభించబడతాయని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.